ప్రభుత్వం నిత్యావసర సరుకుల ధరలు పెంచి ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపుతుందని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్ గజపతిరాజు ఆరోపించారు. బాదుడే పాదుడు కార్యక్రమంలో భాగంగా నగరంలోని 35వ డివిజన్ వీటీ అగ్రహారంలో పార్టీ నాయకులతో కలిసి పర్యటించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కుంటున్నారని మండిపడ్డారు. ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కనిపించడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో విజయనగరం పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు, నాయకులు కర్రౌతు నరసింహారావు, కంది మురళీనాయుడు, అశోక్ వర్మ తదితరులు పాల్గొన్నారు. ధరలు పెరిగాయని అందరికీ తెలుసు. వారు అనుభవాన్ని స్వీకరిస్తున్నారు.